महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैनटुवंटि ज्योतिष्य वास्तु मरियु इतर शास्त्रमुलनु मनकु अंदिंचिनटुवंटि महर्षुलकी नमस्कारं। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी जह्नुकन्या प्रवाहवत्। अरुणां करुणातरङ्गिताक्षीं द्रुतपाशाङ्कुशपुष्पबाणचापां अनिमादिभिरावृतां मयूकै अहमित्येव विभावये भवानी। श्रीमात्रे नमः। डेवोशनल ट्री प्रेक्षकुलकी नमस्कारं। मन इवाल ई योक्क ललिता सहस्रनामाल्लो ये नामान्नि चेसुकुंटे मन योक्क प्रयत्नमुलु अदे विधंगा मान मर्यादलु मी योक्क आलोचन विधानमु ऋण संबंधिंचिनटुवंटि विषयालु ఇలా అనేకమైనటువంటి కొన్ని విషయాలతో కూడుకున్నటువంటివన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది. అదేమిటి, ఏ శ్లోకం అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఇందులో మనము గత ఎపిసోడ్లో వాగ్వైభవ కూటమి, శక్తి కూటమి, అదేవిధంగా కామరాజ కూటమి మరియు శక్తి కూటమి మూడింటి గురించి చెప్పుకున్నాం. ఎలాగా వాగ్వైభవ కూటమి అనేటువంటి శిరస్సు భాగము, కామరాజు కూటం అనేటువంటిది ఈ యొక్క మెడ భాగం నుంచి పిరుదుల భాగం వరకు ఉంటుందని చెప్పి చెప్పుకున్నాం. దాని తర్వాత శక్తి కూటం అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే కామరాజ కూటమి. ఈ కామరాజ కూటమికి సంబంధించినటువంటి శ్లోకం ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే కంఠాదహ పర్యంత మధ్యకూట స్వరూపిణి. ఇక చూడండి, ఓం కంఠాదహ పర్యంత మధ్యకూట స్వరూపిణి అయి నమ అని చెప్పి చేసుకుంటే సరిపోతుంది. కంఠ అధహ పర్యంత అంటే కంఠము నుంచి కింద భాగము ఎక్కడి వరకు, పిరుదుల వరకు. ఈ యొక్క భాగాన్ని మొత్తం ఏ రూపం అమ్మవారు ఎలా ఉందట, మనకి పైనేమో వాగ్భవ కూటమిలో ఉంటే కిందంతా ఈ భాగం నుంచి కామరాజ కూటమి లాగుందట. అంటే ఏంటి, ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి, ఇక్కడేమో వసిన్యాది వాగ్దేవతల రూపంలో మనకి ముఖభాగంలో ఉంటే ఇక్కడంతా కూడా శక్తి మన కామరాజకూట స్వరూపంలో ఉంది, కింద దాని కిందనేమో శక్తి కూట స్వరూపంలో ఉంది. అంటే ఇక్కడ అమ్మవారు తన యొక్క ఎనర్జీని కామరాజకూటమి రూపంలో, అంటే అక్కడ ఒక మొత్తం చూడండి, ఒక ఆఫీస్లో చూడండి మనకి సెక్షన్స్ ఉంటాయి కొన్ని ఏంటవి, హెచ్ఆర్ సెక్షన్ ఉంటుంది, అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది, అకౌంట్ సెక్షన్ ఉంటుంది. అలాగేంటంటే తనకు సంబంధించిన శక్తి మొత్తము కూడా ఇక్కడ ఈ యొక్క మెడభాగం నుంచి పిరుదుల భాగం వరకు కూడా కామరాజ కూటమి. అంటే మీకు ఎవరికైనా కూడా చూడండి, జ్యోతిషాస్త్రరీత్యా మెడభాగం నుంచి పిరుదుల భాగం వరకు ఎన్ని భావాలు ఉంటాయంటే మూడవ భావము, ప్రయత్న భావము, అలాగే గృహ వాహన వస్తు సంబంధించినటువంటి మాతృ సంబంధించిన భావములు, అదేవిధంగా సంతానము ఆలోచన సంబంధించిన, రుణ రోగ శత్రు సంబంధించిన, వివాహ సామాజిక సంబంధించిన, అదేవిధంగా ఆకస్మికమైనటువంటి లాభ నష్టాలకు సంబంధించిన, మరియు మీ యొక్క చేసేటువంటి మీ పుణ్యకార్యాలకు సంబంధించిన, దైవ సంబంధించిన, లేట్లయితే పితృ సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన ఈ భావాలన్నీ కూడా కనెక్టివిటీలో ఉంటాయి ఈ భాగం నుంచి ఈ భాగం వరకు. అంటే ఏమిటి, మీ యొక్క కోరికలు తీరేటువంటి భావాలు అవన్నీ కూడా మూడో భావం నుంచి కోరిక ప్రారంభం అవుతుంది. అంటే మీ యొక్క కోరికలు తీరాలి, కామము, కామ్యము అంటారు దాన్నే, కామ్యము అంటే కోరిక, కామరాజ కూటమి అనమాట. అంటే ఏమిటి, మీ యొక్క కోరికలు తీరాలి అని అనుకుంటే కనుక ఈ యొక్క నామం చేసుకోవాలి. దీనికి ఓము లాస్ట్లో నమః కలుపుకొని అది ఎలా అనుకుంటూ చేయాలి, ఈ భాగం నుంచి కింద భాగం వరకు కామరాజ కూటమి రూపంలో అమ్మవారు లోపల ఉండి అన్నిటినీ నడిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒకటి తినాలనగానే మనకు ఫస్ట్ ఏమవుతుంది, తిన్నటువంటిది నోటి దగ్గర ప్రారంభమైతే ఇక్కడికి వెళ్తే ఇంకా లోపల మొత్తం అది కింద వరకు పిరుదుల భాగం వరకు అనుకున్నాం కదా. అంటే మీ యొక్క కోరిక నెరవేరాలి, ఏదైనా స్వీట్ తినాలనుకుంటున్నాం, షుగర్ ఉంది తినగలమా, తినలేము కదా. అదేవిధంగా దీనికి కామరాజు కూటమి ఎందుకు చెప్పారంటే ఈ భాగం నుంచి ఈ భాగం వరకే మనం అనుభవిస్తాము. మీరు బాగా అర్థం చేసుకోండి, కింద కాళ్ళ భాగము, శిరస్సు భాగ విషయంలో ఏం అనుభవించడం ఉండదు మనిషి, కామరాజు కూటమి బాగా అర్థం చేసుకోండి. మీరు ఏదైనా సరే నా యొక్క సంకల్పం ఫలానాది ఉంది, నాకు ఫలానా కోరిక ఉంది, తీరట్లేదు, ఒక పెద్ద కారు కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఒక బిల్డింగ్ కొనుక్కుందాం అనుకుంటున్నాను, లేనట్లయితే నేను ఫలానా కార్యం చేద్దాం అనుకుంటున్నాను, ఇవే కాకుండా దైవ సంబంధించినటువంటి విషయంలో పీక్ స్టేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను. కొంతమంది అంటూ ఉంటారు నేను ఆధ్యాత్మికమైన వాటిలో చాలా పీక్ స్టేజ్కి వెళ్ళాలి అని. ఇలాగా ఈ కోరికలకు సంబంధించినటువంటివన్నీ కూడా తీరేటువంటి భావం ఏదైతే మూడో భావం నుంచి తొమ్మిదో భావం వరకు ఉందో ఈ యొక్క కామరాజు కూటమికి సంబంధించినటువంటివన్నీ కూడా తీర్చేటువంటి శక్తి ఈ యొక్క నామంలో ఉంటుంది. శ్రీమాత్రే నమః.